క్రిస్తున్న ఆధుమి మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరారా ఈరోజు మనము మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు ధ్యానిస్తున్నాం బిడ్డలారా ఈనాటి ధ్యానాంశం ఏమిటంటే అధికారపూర్వకమైన బోధన దయ్యం పట్టిన వానికి స్వస్థత చేకూర్చడం మరి మార్కసు వార్త ఒకట అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు అధికారపూర్వకంగా యేసు బోధించను అని ఏసు విశ్రాంతి దినాన కఫనాలోని ప్రార్థనా మందిరాన అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నారు ఆయన బోధనకు అచ్చట ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు వారి ఆశ్చర్యానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు ఒకటి ఆయన అధికారపూర్వకమైన బోధనలు విని ఆశ్చర్యపడ్డం ధర్మశాస్త్ర బోధకులు మరియు యేసు బోధనల ఉన్నటువంటి భేదాన్ని గుర్తించటం యేసు బోధనలు అధికారపూర్వకమైనవి ఎందుకంటే ఆయన దేవుడు నిత్య జీవపు మాటలు కలవాడు అని యుహానుషపు వార్త పదిహేనో అధ్యాయము పదిహేనో వచనంలో నేను నా తండ్రి వలన వి మీకు విస్తృత పరిస్థితి అని యేసు చెప్తూ ఉన్నాడు వ్యూహానుశుభవాత పదిహేడో అధ్యాయం నాలుగో వచనంలో నీవు నాకు అప్పగించిన పని పూర్తి చేసి నిన్ను ఈ లోకము నా మహిమ పరిస్థితి నేను తెలుపుతూ ఉన్నారు అదేవిధంగా వ్యూహానుశుభవాత పదహారు అధ్యాయం ఇరవై ఎనిమిదిలో నేను నా తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చి తిని మరలా నేను లోకం మిలిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలుకుతూ ఉన్నారు మన అధికారాన్ని తండ్రి దేవుని నుండి వస్తున్నదని అర్థమవుతున్నది యేసు మెసయగా తండ్రి దేవుని చేత ఈ లోకానికి పంపబడి ఉన్నారు తన అధికారంతో బోధించడానికి కారణము ఆయన పలుకులు హృదయం నుండి వస్తూ ఉన్నవి ఎంతో మక్కువతో బోధిస్తూ ఉన్నారు ఆత్మవిశ్వాసంతో బోధిస్తూ ఉన్నారు ఆయన బోధనలను కార్యక్రమాలను ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక రెండవది యేసు అపవిత్రాత్మను తన అధికారపూర్వకమైన మాటలతో నోరు మూసుకుని వీని నుండి వెడలిపోము అని వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనం ద్వారా గద్దించి వదిలిపోయే వరకు ఆయన విడిచిపెట్టలేదు అది చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇదేమిటి ఈ నూతన బోధ ఏమిటి అధికారంతో ఆజ్ఞాపిస్తే అపవిత్రాత్మ సైతం ఈయనకు లోబడుతున్నవి అని మార్కుశ ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ద్వారా మనము వింటూ ఉన్నాం తమలో తాము గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఆయన దయాకరుణ గలవారు ప్రేమ గలవారు కనుక స్వస్థతను చేకూరుస్తూ ఉన్నారు అపవిత్రాత్మలు క్రీస్తు శక్తికి లోపడుతూ ఉన్నాయి భయపడుతూ ఉన్నాయి క్రీస్తు తన వాక్కుతో అపవిత్రాత్మ నోరు మూయిస్తూ ఉన్నారు యేసు దైవభక్తి కలిగి ఉన్నారు కనుక ఆయన వాక్కు శక్తిగలదని జ్ఞాపకం ఉంచుకోవాలి నేను లాంటి మన హృదయాలలో అధికారంతో మనకు బోధిస్తున్నారు ఆయన మాటలు హృదయపూర్వకంగా ఆలకిస్తున్నామా ప్రస్తుత కాలంలో ఎన్నో విధాలైనటువంటి అపవిత్రాత్మలతో నిండి ఉంటున్నాం ఉన్నాం స్వస్థత పశమని యేసు ప్రభుని వేడుకుందాం యొక్క వాక్య పరిచర్య ద్వారా మనందరినీ కూడా ప్రభు పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడునగాక Amen, Amen, Amen.